హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ విభాగం నుంచి మనకు హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొట్టమొదటిగా చెప్తున్నానండి, ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు 3 కాలేజీలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఒక పోస్టుకు మాత్రం ఇంటర్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ పోస్టులకు అయితే 6 నెలల వరకు కాంట్రాక్ట్ పీరియడ్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఓన్లీ 6 మంత్స్ వరకే మీకు ఈ యొక్క జాబ్ అనేది ఉంటుంది. 70,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో జాబ్ అండి. సో అందుకని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, తార్నాక, హైదరాబాద్, 500007 తెలంగాణ, ఈ యొక్క అడ్రస్కి ఇంటర్వ్యూ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుందండి మీరు. ఓకేనా, 9:30 నుంచి 10:30 ఏ మధ్యలో మీకు ఇంటర్వ్యూ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు అది టైం డేట్ వచ్చేసరికి 5 ఆగస్ట్ 2019 రోజున ఈ యొక్క ఇంటర్వ్యూ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుందండి. సో పైన ఇచ్చినటువంటి రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చేసరికి, సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో పాటుగా న్యూట్రిషన్ లేదా సోషాలజీ లేదా సోషల్ వర్క్ లేదా ఆంథ్రోపాలజీలో డిగ్రీ చేసినటువంటి వాళ్ళని కోరడం జరుగుతుంది. సో నేను తమిళనాడులో కూడా ఆ పోస్టుల గురించి మెన్షన్ చేయలేదు. ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఈ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు 2 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు, అదేవిధంగా 2 సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోరడం జరుగుతుంది ఇంటర్మీడియట్తో పాటుగా, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి సైన్స్ సబ్జెక్ట్లో 1 సంవత్సరం డిఎంఎల్డి, అదేవిధంగా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కోరడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలు. ఓకేనా, తర్వాత ఒక ఆ క్వాలిఫికేషన్ కూడా మీకు లేనట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్లో పాస్ అయ్యండి, 2 సంవత్సరాల డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఏది అవసరం లేదంటే ఇంటర్తో పాటుగా మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సోషల్ వర్క్ కానీ సోషాలజీలో కానీ ఆంథ్రోపాలజీలో కానీ చేసినట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్గా ఆ డిగ్రీనే తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్తో పాటు ఈ యొక్క డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకు. సో 30 ఇయర్స్ వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. 18,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు 500 పర్ డే అనేది మనకు అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి 9 మంత్స్ అనేది ఈ యొక్క 9 మంత్స్ అయితే ఉంటుంది ఈ యొక్క జాబ్ అనేది. గద్వాల్, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో ఈ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది, 1 పోస్ట్ ఉందండి. ఓబీసీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, కాకపోతే టైపింగ్ వచ్చి ఉండాలి. ఓకేనా, టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఈ 25 సంవత్సరాల వరకు ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 17,000 శాలరీ అండి. ఎటువంటి అలవెన్స్ లేదు ఈ పోస్టులకు అయితే. 6 మంత్స్ ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్సు, మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్సు, తర్వాత ఆధార్ కార్డు అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్సు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఒక సెట్ జిరాక్సు, వాటిని సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ మీన్స్ ఆ జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద మీ సైన్ అనేది చేసి ఈ యొక్క ఇంటర్వ్యూ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అడ్రస్ నేను మరోసారి చెప్తాను. ఆ యొక్క అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు వెళ్ళొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అండి. సారీ, కేంద్ర ప్రభుత్వం అయినా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అయితే కావు. అడ్రస్ వచ్చరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, తార్నాక, హైదరాబాద్, 500007 తెలంగాణ, ఈ అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. 5 ఆగస్ట్ 2019 ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు లేదండి, డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.